ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. హలో అండి, వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు రెసిపీ సింపుల్గా మసాలా రైస్ అండి. తయారు చేసే విధానం చూద్దాం. ఈ రైస్ చాలా బాగుంటుంది, బిర్యానీ తినాలనుకున్నప్పుడు సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. దానికోసం స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకోవాలండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. అందులోనే హోల్ గరం మసాలా అండి. ఇందులో లవంగాలు, చెక్క, జాపత్రి, బిర్యానీ ఆకు, షాజీరా, లవంగ, అది యాలకులండి, అన్నీ వేసి రోస్ట్ చేసుకోవాలి బాగా. ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా కూడా పర్వాలేదండి, అలాగే చేసుకోవచ్చు, బాగుంటుంది అయినా కూడా. అందులోనే సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఆయిల్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని వేయించుకోవాలండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పుదీనా అండి, 1 అరకట్ట పుదీనా, 1 అరకట్ట కొత్తిమీర వేసుకొని పచ్చివాసన పోయే వరకు అవి కూడా వేయించుకోవాలి బాగా. అందులోనే రైస్ అండి, 1 గంట సేపు కడిగి నానబెట్టిన నార్మల్ రైస్, రెగ్యులర్ వాడే రైస్ వేసుకోవాలి 2 గ్లాసులు. ఈ బియ్యాన్ని కూడా ఆయిల్లో 1-2 నిమిషాల సేపు బాగా రోస్ట్ చేసుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అందులోనే వాటర్ వేసుకోవాలంటే 4.5 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 4.5 గ్లాసుల వాటర్ వేసుకుంటాం. తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని లో టు మీడియంలో ఉడికించుకోవాలి. అన్నంలాగా రెడీ అయిపోయిందండి, సింపుల్ మసాలా రైస్ రెడీ. దీన్ని ఏదైనా మసాలా కర్రీతో కానీ, ఎగ్ కర్రీ కానీ, రైతాతో కానీ తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సింపుల్ లంచ్. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.